తాళ్ళపాక అన్నమాచార్యులు తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు. అన్నమయ్యకు పదకవిత పితామహుడని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి పదకవితా శైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని, అహోబిలములోని నరసింహస్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయాలను కీర్తిస్తూ 32,000 పైగా కీర్తనలు రచించాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసుకుని ఉంటాయి. కన్నడ వాగ్గేయకారుడు పురంధరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం వంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో గంట అవతారమని కూడా అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచారులకు అన్నమయ్య మార్గదర్శకుడు. చందమామ రావే, జాబిల్లి రావే అంటే వెంకటేశుడు ముద్దలు తిన్నాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రం గబుక్కన తింటారు. జో అచ్యుతానంద జోజోముకుంద అంటే ముకుందుడు నిద్రపోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రం హాయిగా నిద్రపోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమైపోయాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు, ఇలా మొత్తం 32,000 పైగా పాటలు వ్రాశాడు. అన్నమయ్య మనవడు తాళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరిచాడు. ఈ గ్రంథం 1948 లభ్యమై ముద్రించబడింది. అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలిక ఆధారం. కానీ బహువిధాలైన నమ్మకాలు, అనుభవాలు, ఘటనలు, కథలు ఈ వివరాలలో పెనవేసుకుని ఉన్నాయి. అన్నమయ్య జననం. భాగవతా సేవా పరాయణులైన నారాయణ సూరి లక్కమాంబులకు సంతానం లేకపోవడం తీవ్ర వ్యధకు గురి అయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు, మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామి అని ఏడుకొండల స్వామికి మొక్కుకున్నారు, ముడుపు కట్టుకున్నారు. ఒక మంచి రోజు చూసి ఇద్దరు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు. లక్కమాంబ నారాయణ సూరి తిరుమల చేరారు. శ్రీ వెంకటపతిని దర్శించి స్తుంచారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. కొండలయ్య తాను ధరించే బిరుదు గజ్జీల ముప్పిడి కటరాన్ని వారికి అందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య. లక్కమాంబ గర్భవతి అయ్యింది. వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభ లగ్నంలో 3 గ్రహాలు ఉన్నత దశలో ఉండగా నారాయణ సూరి లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైనది. మగ శిశువు ఉదయించాడు. సర్వదారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణమి నాడు అనగా 9 May 1408 కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడు. 8వ ఏట అన్నమయ్యకు ఆయన గురువు గణవిష్ణు దీక్షను సిగినప్పుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. నారాయణ సూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు. అన్నం బ్రహ్మేతి వ్యజనాథ్ అనే స్థుతి ప్రకారం నారాయణ సూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయ్య గురు, అన్నయ్యారు, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళపాక సాహిత్యంలోనూ శాసనాల్లోనూ కనిపిస్తాయి. అన్నమయ్య నిత్యం స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. ఈ సమయంలోనే శ్రీ వెంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు. అప్పటి నుండి అన్నమయ్య పుంకాను పుంకాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. అన్నమయ్య కీర్తనలోని ఆశీర్వచన మహత్యం కథలు కథలుగా వినిన ప్రజలు అతనికి సంకీర్తనా సేవకు జనం తండోపతండాలుగా రాసాగారు. ఈ సమయంలోనే పురంధరదాసు తిరుమలకు వచ్చారు. ఇద్దరు వయోవృద్ధులు, భక్త శ్రేష్ఠులు, విష్ణు సేవాతత్పరులు, సంగీత కళానిధులు ఒకరినొకరు ఆదరంతో మన్నించుకున్నారు. అప్పుడు పురంధరదాసు, మీ సంకీర్తనలు పరమ మంత్రాలు, వీటిని వింటే చాలు, పాపం పటాపంచలమవుతుంది, మీరు సాక్షాత్ వెంకటపతి అవతారమే అని పురంధరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్ విఠలునితోనే నీళ్లు తెప్పించుకున్న భాగ్యశాలివి, మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాటలు, మేము చూస్తే పాండురంగుని దర్శించుకున్నట్లే అన్నాడట అన్నమయ్య. అన్నమయ్య శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గమైన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. పదకవిత పితామహుడు, సంకీర్తనాచార్యుడు,
పంచమాగమ సార్వభౌముడు, ద్రవిడాగమ సార్వభౌముడు ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాధారణంగా ఇచ్చిన బిరుదునామాలు. అవసాన కాలంలో తన కొడుకు పెద్ద తిరుమలయ్యను పిలిచి ఇంకా దినమునకు ఒక సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యత అతనికి అప్పగించాడట అన్నమయ్య. ఓం నమో వెంకటేశాయ.